సింగర్ హేమచంద్ర శ్రావణ భార్గవిల విడాకుల రూమర్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మీడియా సోషల్ మీడియా ఇలా ఎక్కడ చూసినా ఈ విడాకుల వార్తలే కనిపించాయి. దానికి ఊతమిచ్చేలా వారిద్దరు కామెంట్ సెక్షన్ని క్లోజ్ చేశారు. ఇద్దరు కలిసిన ఫొటోస్ కూడా ఎక్కడ ఈ మధ్య షేర్ చేయలేదు. దీంతో విడాకుల వార్తలు నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అసలు విషయాన్ని చెప్పేశారు శ్రావణ భార్గవి హేమచంద్ర వింతగా. మరి తన యూట్యూబ్లో వీడియోస్కి వ్యూస్ పెరిగాయని, ఇన్స్టా ఫాలోవర్స్ పెరిగాయంటూ మీడియా తప్పుదో చేసిందో రైట్ చేసిందో తెలియదు, కానీ నాకు మాత్రం మంచి జరుగుతోందంటూ శ్రావణ భార్గవి చెప్పుకొచ్చారు. ఇక నేను చేసిన ఇండిపెండెంట్ పాటల కంటే అవసరం లేని, పనికిరాని, స్టూపిడ్ వార్తలకే సమాచారంకే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నాయంటూ విడాకుల రూమర్స్ని ఇలా పరోక్షంగా ఖండించేశారు. ఇక ఇరువురు తమ ఇన్స్టా స్టోరీలో పెట్టుకున్న పోస్టులను షేర్ చేశారు. తామిత్రం కలిసే ఉన్నామంటూ పరోక్షంగా చెప్పుకొచ్చారు. మొత్తానికి జంట ఇలా త్వరగానే స్పందించి చెత్త రూమర్స్కి అడ్డుకట్ట వేయడం మంచిదైంది. అసలే ఇప్పుడంతా కూడా డైవోర్స్ కాల నడుస్తోంది. దీంతో హేమచంద్ర శ్రావణ భార్గవులు కూడా విడిపోతున్నారా అంటూ అభిమానులు హర్ట్ అయ్యారు. ఈ జోడీకి నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంది. ఇద్దరు కలిసి చేసిన ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ బాగా హిట్ అవుతాయి. హేమచంద్ర పాడిన ప్రేమదేశం యువరాణి ఆ పాట శ్రావణ భార్గవికి ఇష్టం అన్నట్టు గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక దేనికైనా రెడీ సినిమాలో శ్రావణ భార్గవి పాడిన మంచి పిల్లాడివి అంటే పాట హేమచంద్ర ఇష్టమని చెప్తూ ఉంటారు. సో మొత్తానికి వారిద్దరూ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ జంట విడిపోవడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఓ రెండేళ్ల పాప పుట్టింది. ఎంతో ప్రేమగా ఆ పాపని చూసుకుంటున్న ఈ తరుణంలో వీళ్ళు విడాకులో వార్త రావడమే చాలా అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.